అన్నటువంటిది. అది ప్రభుత్వాలు క్రమంగా తగ్గించుకుంటున్నాయి. ఇదివరకు కూర్చోబెట్టి జీవితకాలం ఇవ్వాలి, వీళ్ళతో పాటు వాళ్ళ భార్యకి ఇవ్వాలి, ఇది ఆనాటి పద్ధతి కదా. అంటే మనం ఇంతకు ముందు అనుకున్నట్టు 30-40 సంవత్సరాల పాటు 28 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తే జీవితకాలం వాళ్ళని పోషించాల్సి వస్తుంది. అది అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదు? ప్రజల్లో కూడా ఆ సింపతి రావట్లేదు. ఎందుకని? ఏ ప్రజలకు ఆ సెక్యూరిటీ ఉంది జీవితకాలం పోషించేది? ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు అందుకే సమస్య. అయితే ప్రతిపక్షాలు లేదంటే ప్రతిపక్షాల నాయకులు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాలి. ఒకసారి అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఇంకా నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ నన్ను ఒకసారి గెలిపించండి అని అడగాల్సిన అవసరం ఉండదు. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ముందు లేదా? బేసిక్ గా ఒకటి, జనం ముందుకు వెళ్తాడు. నాకు తెలిసి ఎలక్షన్స్ ముందే వెళ్ళాలి. ఇప్పుడు ఏదో పల్లె నిద్ర అని ఇంతకుముందు కూడా అట్లాగే చెప్పారు, రచ్చబండ జరుగుతుంది అనేది. అని ఇప్పుడు ఏంటంటే మేబీ గవర్నమెంట్ కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటాడు ఇతను, ఒకటికి రెండు మూడు. పార్టీ యాక్టివిటీగా ఇప్పుడే వెళ్ళడం ఇతని యాటిట్యూడ్ చూస్తుంటే అర్థమవుతున్నది. ఇంకొక కాన్సెప్ట్ ఎందుకంటే ఇక్కడ బయట జనాల గ్యాదరింగ్ వర్కౌట్ కావట్లేదు వాళ్ళు. అది చంద్రబాబు వెళ్ళినా వర్కౌట్ కావట్లేదు, లోకేష్ వెళ్ళినా వర్కౌట్ కావట్లేదు, జగన్ వెళ్ళినా వర్కౌట్ కాదు. అంటే డ్వాక్రా వాళ్ళందరినీ పోగేసుకుని తేవాలి అంతే కదా. తీసుకుని వస్తే ఏమవుతుంది? ఏదో ఒక తతంగం తప్పించి వాళ్ళకి పద్దాక పిలుస్తూ ఉంటుంటే విరక్తి పడుతుంది. అంతేనా, గడప గడపకు కార్యక్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తుంటే తిరుగుబాటు కనిపిస్తుంది. సీఎం రేంజ్ వెళ్ళినా తిరుగుబాటు ఉంటే ఉన్న పరుగు పోద్దని ఏమైనా ఆయన వెనకడు చేస్తున్నారు. గడప గడపకి అట్లయితే ఆపేసి బ్యాన్ చేసేసుకోవాలి కదా కార్యక్రమం, మళ్ళీ ఎందుకు కొనసాగించమంటున్నాడు? అది ఈనాడు చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళకపోవడానికి కూడా కారణం అదే కదా. వాళ్ళే కదా ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేలుగా మారుతున్నారు. జనం అందరూ వెళ్తున్నారు, ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నారు. వెళ్ళనోడు ఆల్రెడీ అతను వెళ్ళటానికి ఇష్టం లేదు, ఈగో, అదే అదే ఈగో అడ్డు వచ్చేటువంటి ఏంది ఆ జనం దగ్గరికి వెళ్ళి ఏం చేసేది అనేటువంటి వాడు అవుతాడు. కోటరెడ్డి లాంటి వాడు వెళ్ళాడు జనం దగ్గరికి, అతనికి అదేం ప్రాబ్లం కాదు. అతను పార్టీ మారాలనుకుంటున్నాడు అంతే. ఆనంద రామారెడ్డికి వెళ్ళడం ఇష్టం లేదు. ఏంటంటే వాళ్ళందరూ ఒక స్టేజ్ ఫీల్ అయ్యేటువంటి క్యారెక్టర్, తను అంటే కామన్ గా గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమం ఆ సంగతి పక్కన పెడితే ఎలక్షన్ వచ్చే ముందు ఏ నాయకుడైనా ప్రజల్లోకి వెళ్ళాలి కదా, ఏ ఏ ఎమ్మెల్యే అయినా వెళ్ళాలి కదా, వెళ్ళి అడగాలి కదా. కానీ ఈ విషయంలో ఎందుకు ఈ నొప్పి? ఏడాది ఎందుకు వెళ్ళాలంట? ఎప్పటి నుంచి వెళ్ళిపోతే చివరిలో ఏం చేస్తారు పని? ఇప్పుడు ఫస్ట్ ఏంటి, వాస్తవంగా ఒక సైలెంట్ ప్రచారం నడిచిపోతుంది. ఒక ఎమ్మెల్యే రోజు తిరుగుతున్నాడు, ఎమ్మెల్యే కదా అక్కడ లోకల్ గా, పెద్ద నాయకుడు ఏం చేయాలి? అప్పుడప్పుడు వెళ్ళనోళ్ళు పార్టీ మారాలనుకునేవాడు తప్పించి మిగతా వాళ్ళు వెళ్తున్నారు కదా. వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఒక ఒక రోజు 100 మందిని కలిసారనుకోండి, అందులో ఒకళ్ళు ఇద్దరు ఎవడన్నా క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ చేసిన రోజును మాత్రమే రాస్తున్నారు వీళ్ళు, మిగతాది తిరిగిన రోజును.